మీరు చెప్పండి సిటీ కమిషనర్ హోంగార్డ్ అందరూ కూడా డ్యూటీలో ఉండాలి అందరూ కూడా బయటికి వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేస్తారు కదా దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఏం చెప్తారు వీళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం నడుపుతలేరు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వము ఏదైతే ఒక స్థానికంగా ఉన్న ఎంబడి ఏదైతే నిరుద్యోగులు కానీ ఉద్యోగులు వాళ్ళ ఎంబడి సహా ఉద్యోగులు అయితే జాబ్ చేస్తారో ఆయనకు సానుభూతిగా ఆయనకు మనోభావం తెలపడానికి ఇక్కడికి నిన్న మొన్న ఒక సుమారుగా 200 మంది కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ వాళ్ళకు సంఘీభావం తెలిపారు వాళ్ళ భార్యకు అలా భర్త ఇట్లా కాల్చుకున్నందుకు అలాంటి తోటి ఉద్యోగులను ఈ యొక్క పోలీస్ సిబ్బంది కానీ వాళ్ళని బెదిరించి ఇప్పటికీ ఎవరిని రానియకుండా చేసిరు నేను ఈ కానిస్టేబుల్లకు ఎస్ఐలకు సిఐలకు అడుగుతున్నా మీరు మీ కాకి డ్రెస్ వేసుకుని చేస్తున్నారు కదా రేపు ఇలానే మీకు ఎవరికైనా ఇలా జరిగితే మీ కుటుంబాలు రోడ్లపైకి రారా పోలీస్ అధికారులు కొద్దిగా ఆలోచించాలి ఎవరైనా మనిషి మానవత్వంతో డ్యూటీ చేస్తుండు ఆ డ్యూటీలో ఎవరైతే అక్కడ జరిగిన సంఘటనల ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ గొప్పలు చెప్పుకుంటారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గల్లీ గల్లీలో కెమెరాలు పెట్టినాము చీమ చిటుక అంటే ఎమ్మడో దొరికించుకుంటామంటారు బంజారాయిలా కంట్రోల్ రూమ్ పెట్టారు మన మీ స్థానికంగా పోలీసు వాళ్ళు ఏదైతే ప్రజలను కాపాడుతారో అక్కడ కెమెరాలు లేవు కరెంటు లేదంటే ఇంతవరకు న్యాయం ఇది ఆమె అడిగిన దాంట్లో క్వశ్చన్ అడిగిన దాంట్లో తప్పేముంది మా భర్త తనంతలు తాను కాల్చుకున్నాడని చెప్తారు కదా మీరు అలా అయితే ఆడ ఉన్న సిటీ పుజోడు అడుగుతుంది ఆమె మీకు ఇవ్వడానికి భయం ఏముంది ఆడేదో తప్పు జరిగింది కాబట్టిగా మీరు ఏదో ఖర్చు పూజి పెడతారు మీ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇలానే చేస్తే ప్రజలు శాంతియుతంగా ఉన్న వాళ్ళు రోడ్ల మీదకి వస్తే వ్యవస్థ మొత్తం అస్తగస్తం అవుతుంది జాగ్రత్త ఉండాల్సిందిగా వీళ్ళకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము వాళ్ళు ఎమ్మడి ఇక్కడ ఉన్న ప్రజలే కాదు బస్సు నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తున్నారు రోడ్ల మీదకి వచ్చి కూకుంటే ప్రభుత్వం దిగిరాక తప్పదు ఇప్పటికైనా వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఇవో సోదరి ఈమె మీ హోంగార్డ్గా చేసిందంట ఆమెకి మీరు చెప్పకపోయినా ఆమె డ్యూటీ తీసేసిందంట ఆమె చదువుకోలేదంట అలా భర్త చనిపోయిందంట ఇలాంటి హోంగార్డులు చాలా మంది ఉన్నారు నిన్న ఒక్కొక్కరు ఒక బాధ చెప్పుకుంటారు అక్కడ వచ్చి వాళ్ళని బెదిరించి ఇప్పుడు ఇక్కడ రానియకుండా చేసారు ఇంతమంది ఇట్లా భయం పట్టించి చేస్తారు సమాజం అంటే మీరు న్యాయంగా ఉంటారా ఇట్లా అద్రగణంగా చేస్తారా ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి ఇక్కడ మహిళా హోంగార్డు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి అమ్మా మీ హోంగార్డ్ జాబులు ఎట్లుంటాయి ఎట్లుంటుంది అదే ఇళ్ళలో పోయి కూడా పని చేస్తాం మేము మరి నాకు మొన్న డ్యూటీ పోతుంది సార్ అంటే కూడా ఎవరు సాయం చేయలే 3 నెలలు ఇప్పుడు తీసుకుంటారు నాకు ఇల్లు కిరాయ లేదు ఏం లేదు నాయన చాలా బాధ ఉంది నాకు ఏజ్ ఎక్కువనేదని తీసేసిండ్రు నాది తప్పు ఉంది ఇది కరెక్ట్ ఉందని రవికి చెప్పినా ఎక్కియలే దా ముందు చూసి నాకు తీసేసి నీకు 60 ఏళ్ళేనే అని నాకంటే ముసలోళ్ళు ఉన్నారు హెడ్ క్వార్టర్లో ఏడుస్తున్నా పొద్దు మా పని కూడా ఇక్కడ ఈడ కూడా పని కోసం వచ్చి అడిగినా నేను ఇయ్యలేదు సార్ ఇయ్యలేదు ఇయ్యరమ్మా 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయినాయి కదా ఇయ్యమన్నారు ఇక అందుకే తిరుగుతావు ఎవరు ఇంత సాయం చేస్తున్నారు చూస్తున్నారు కదా రేఖ ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు హోంగార్డ్ రవీంద్ర కుటుంబానికి ప్రభుత్వం భరోసా కల్పించాలి స్పష్టమైన హామీ ఇచ్చే ద్వారా ఇక్కడి నుంచి కదిలేదు అని కూడా వీళ్ళు చెప్తున్నారు మరోవైపు రవీందర్ అనుమానాస్పద మృతిపై కూడా విచారణ చేయించాలి ఎవరైతే వీళ్ళు ముగ్గురు పేర్లు తీస్తున్నారో వాళ్ళ ముగ్గురుపై కూడా విచారణ చేయాలి విచారణ చేసిన తర్వాత వాళ్ళపై తగిన చర్యలు కూడా తీసుకోవాలని కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మాత్రం ఇక్కడ అయితే మాత్రం ఇటు హోంగార్డులతో పాటు కొంతమంది కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి ప్రజెంట్ అయితే మరి కాసేపట్లో హోంగార్డ్ రవీంద్రకు మాత్రం పోస్ట్మార్టం చేయున్నారు ఉస్మానియా డాక్టర్లు రేఖ సతీష్ అసలు రవీందర్ తీవ్రంగా గాయపడ్డ రోజు నైట్ అసలు ఏం జరిగింది ఈ సమాచారం కుటుంబ సభ్యులకు ఎప్పుడు తెలిసింది ఎస్ అయితే సాయంత్రం అతని సమాచారం తెలిసినట్టు తెలుస్తుంది అయితే పిట్టర్ బస్కు తగలబెట్టిన తర్వాత తగలబెట్టుకున్న తర్వాత అతన్ని మొదటగా ఉస్మానియా హాస్పిటల్ కూడా తరలించారు తరలించిన తర్వాత ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందినట్లుగా తెలుస్తూ ఉంది అయితే వీళ్ళంతా కూడా మొదటి నుంచి కూడా ఒకటే అనుమానాస్పద మృతి కింద వీళ్ళు ఆరోపిస్తున్నారు ఎందుకంటే మొదటి నుంచి కూడా రవీందర్ హోంగార్డు సంబంధించిన జాబులో కూడా హుషారుగా ఉంటారు అందరితో కూడా భేదాభిప్రాయం లేకుండా అందరితో బాగుంటాడు కానీ ఇలా చేసుకోవడం పట్ల కూడా వీళ్ళంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అతను ఏదో బ్యాంకు పుస్తకం మీద దానిలో అకౌంట్ నెంబర్ చేంజ్ చేయడానికి కూడా అతను వెళ్ళిన సమయంలోనే తనను ఏఎస్ఐతో పాటు దీనికి సంబంధించిన పై అధికారులు కూడా దూషించారు దూషించిన క్రమంలోనే మనస్తాపటికి గురైన కూడా చెప్తున్నారు మరి దీనిపై కూడా విచారణ చేయించాలని కూడా వీళ్ళు ప్రధానంగా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ అందరూ ఇక్కడ బంధువులు అయితే చేరుకున్నారు అయితే మృతిపై కూడా విచారణ చేయించాలి మరోవైపు ఇటు సిటీ కమిషనర్ కూడా ఇటు హోంగార్డులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విధిలో ఉండాలి ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు బయటకు వెళ్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఈ విషయంపై కూడా ఇటు హోంగార్డ్ సంబంధించిన జేఏసీకి సంబంధించిన నాయకులు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు ఫస్ట్ ఈ యొక్క కుటుంబానికి భరోసా కల్పించాలి భరోసా కల్పించిన తర్వాత రవీందర్ ఆత్మ
యత్నం సంబంధించినటువంటి అనుమానాస్పద మృతిపై కూడా విచారణ చేయించాలని కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఆ యొక్క డిమాండ్ నిర్వర్తించవలసి కూడా రవీందర్ ది ఆత్మహత్య కాదు హత్య అంటూ కూడా వాదిస్తున్నారు దానికి సంబంధించిన సిసి ఫుటేజ్ ను ఎందుకు పోలీసులు బయటపెట్టడం లేదు అంటూ కూడా వారు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి దీనికి సంబంధించి పోలీస్ అధికారులు ఏమైనా స్పందించారా ఎస్ ఇప్పటివరకు ఏ ఒక్క పోలీస్ అధికారి మాత్రం దీనిపై స్పందించలేదు ఎందుకంటే వీళ్ళు మొదట నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆ ఓంగాడు రవీందర్ పై అధికారులు ఏఎస్ఐ తో పాటు కానిస్టేబుల్ కలిసినప్పుడు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా బయటపెట్టాలి అయితే అదే సమయంలో వాళ్ళు కరెంట్ పోయిందని కూడా తెలుస్తా ఉంది దాని సంబంధించి బ్యాకప్ కూడా తీసుకొని వీళ్ళకు దాని సంబంధించి పూర్తిగా క్లారిటీ ఇవ్వాలని కూడా వీళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు దాని మీదే వీళ్ళంతా కూడా రవీందర్ మృతిపై కూడా అనుమానాస్పదం కింద అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే దీనిపై కూడా తగిన విచారణ చేయాలి ఎవరైతే ఏఎస్ఐతో పాటు ఇటు హెడ్ కానిస్టేబుల్తో పాటు వీళ్ళపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ ముగ్గురు పేర్లు కూడా చెప్పడం జరిగింది వాళ్ళపై కూడా విచారణ చేయాలి విచారణ చేసి దానిపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలి దీనిపై కూడా ఆత్మహత్య యత్నం కాదు ఇది దీనికి సంబంధించి కూడా మమ్ముటికి కుట్రే ఈ యొక్క హత్యపై కూడా విచారణ చేయాలని కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మరి ఆ యొక్క సీసీ ఫుటేజ్ ఇప్పటికైనా దీనికి సంబంధించి బయటపెడతారా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం లేదు సంధి ఆరోపిస్తున్నట్లుగా అసలు రవీందర్ మరణం వెనుక ఈ చందు హమీద్ అదే విధంగా నరసింగరావు సో ఈ ముగ్గురు పేర్లు అయితే ప్రత్యక్షంగా చెప్తున్నారు ప్రత్యేకంగా ఆ ముగ్గురు పేర్లనే మెన్షన్ చేస్తున్నారు అంటే ఈ ముగ్గురి పైన గల అనుమానం ఎందుకు వచ్చింది వాళ్ళకి ఆ ముగ్గురే ఈ హత్య చేసినట్లుగా ఎందుకు భావిస్తున్నారు ఎస్ రేఖ అంటే రవీందర్ హోంగాడు వాళ్ళ ముగ్గురు పరిధుల్లోనే పనిచేస్తాడు వాళ్ళతోనే ఇంటరాక్ట్ ఉంటుంది కాబట్టి ఆయన డ్యూటీ వేయాలి కానీ ఆయన చేయమని సంబంధితకు సంబంధించిన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళు ముగ్గురుదే ఉంటుంది మెయిన్గా కాబట్టి వాళ్ళు మెయిన్గా అదే ఆరోపిస్తున్నారు మరోవైపు ఇంట్లో కూడా ఇతను చెప్పెళ్ళాడు ఇట్లా సార్ బిల్ సార్ బుక్ కూడా పాస్బుక్ కూడా తీసుకొచ్చాడు తీసుకురమ్మని చెప్పాడు దానిలో బాగానే ఆయన వెళ్ళాను కూడా చెప్పాడు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పడంతోనే దీనికి సంబంధించి కూడా వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అక్కడ ఏదో జరిగింది తన భర్తను ఎవరో వేధింపులకు పాల్పడ్డారు బయటపడే క్రమంలోనే తనపై పిట్టలు పోసి వీళ్ళు తగలబెట్టాడని ఆరోపిస్తున్నారు కాబట్టి దీనిపై కూడా విచారణ చేయాలని కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు చూస్తున్నాం కదా రవీందర్ తండ్రి వాళ్ళ బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి ఇక్కడ వాళ్ళందరినీ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు రవీంద్ర మృతదేహ మృతికి సంబంధించిన విషయాన్ని కూడా ఎవరు కూడా జీర్ణించగలని పరిస్థితి కనిపిస్తుంది అందరూ కూడా ఒక హోంగార్డ్ రవీందర్ మృతిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళ వ్యక్తులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే చివరిసారిగా వాళ్ళతో మాట్లాడాడు కాబట్టి వాళ్ళ దగ్గరికి రవీందర్ వెళ్ళాడు కాబట్టి ఆ సమయంలో ఏం జరిగింది అసలుకి ఎందుకు అతను పెట్రోల్ పోసుకొని తగలబడడానికి గల కారణాలు ఏంటిపై కూడా వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరి అతనే ఆత్మహత్య చేసుకున్నారా వాళ్ళ వేధింపులు తగలలేక లేకపోతే ఇంకేమైనా జరిగిందా లేకపోతే వాళ్ళే పెట్రోల్ తగలబెట్టారా అనే కోణాన్ని కూడా దర్యాప్తు చేయాలి దీనిపై పూర్తిగా విచారణ చేసే వరకు కూడా తమ ఇక్కడి నుంచి కదలమని కూడా వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా కనిపిస్తుంది రేఖ.